హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అన్నమాట. ఇది వచ్చేసి అమ్మవంటి దగ్గర. ఫస్ట్ మా చిన్న చిన్న కుక్క పిల్లలు చూసేసేయండి, బయట ఉంటాయి. మాకేంటంటే కుక్కలు ఎందుకో అచ్చిరావండి బాబు. ఎన్నిసార్లు పెంచుకుందాం అని చూసిన పాపం చనిపోతూనే ఉన్నాయి. కాబట్టి బయట అలాగే ఉంచేసి వాటిని అలాగే బయటే ఫుడ్ పెట్టి అలాగే పెంచుతున్నాం అన్నమాట. అది ఎందుకో తెలియదు. మేము ఇంట్లో తీసుకొచ్చి ప్రేమగా చూసుకున్నాం అంటే అసలు ఉండవు, చనిపోతాయి. ఇది వచ్చేసి అమ్మ వంటలో లోపల చెట్లు. ఇంతకుముందు ఒకసారి వీడియో చేశాను కానీ అప్పుడు చాలా చెట్లు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ కూడా పోయాయి. ఆ మూల ఉండదు వచ్చేసి ఎరువు అండి. వేపాకు, ఎండపెట్టిన వేపాకులు, అలాగే మనం కూరగాయలు తరుక్కునేవన్నీ అక్కడ కొవ్వగా ఒక పక్కన వేసి పెట్టిందనమాట అమ్మ, చెట్టుకి ఎరువులు కాక పనికి వస్తుందని చెప్పేసి. ఈ వీడియో ఎప్పుడు తీసానంటే భోగి పండుగకి 2 రోజుల ముందు అనమాట అండి. అది అక్కడ అమ్మ పిండి వంటలు కాలుస్తుంది, అరిసెలు, మన బొల్లి ఉప్పు చెక్కలు చేశానమాట మేము. దానికి ముందు రోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాంటికి వెళ్ళి చేసొచ్చాను కదా, అదనమాట వీడియో పెట్టినట్టున్నాను నేను. అది కూడా ఇక్కడ వచ్చేసి తాటాకులు అండి, కొనకుండా వచ్చాయి. ఇది మేము ఉదయాన్నే 4 గంటలకు లేచేసాము. మామూలుగా చిన్నప్పుడంతా 3 గంటలకు లేసేవాళ్ళం. మా ఏరియాలో పెద్ద జనాలంతా ఏమి ఉండర్లేండి మా ఇల్లు తప్ప. కాబట్టి 4, 4:30 ఆ టైంలో లేసాము. తేగలు అందరికీ తెలిసిందే, తేగలు భోగి మంటలో వేసుకొని కాలిస్తే బాగుంటుంది. 2 అలాగే వదిలేసేయాలి, తర్వాత మనం తంపట వేసుకున్నట్టు తింటే బాగుంటుంది. భోగి నీళ్ళు కూడా పోసుకుంటారండి, అందరికీ అలవాటు ఉందో లేదో తెలియదు. చాలా మంచిది భోగి నీళ్ళు పోసుకుంటే. అంటే భోగి మంటలో మనం ఒక కుండలో నీళ్ళు పెట్టి కాగపెట్టుకొని పోసుకోవాలన్నమాట. ఇక ఇది వచ్చేసి భోగి పండుగ రోజే. ఇది తెల్లారిపోయిన తర్వాత, ఇంకా భోగి మంట అంతా అయిపోయిన తర్వాత పేడకల్లాపు అండి. నాకు చాలా ఇష్టం, పేడకల్లాపు చల్లితే మంచిది. చాలా పచ్చగా దాని మీద ముగ్గు వేసినా కూడా చాలా బాగుంటుంది కదా, నాకు చాలా ఇష్టం. దాంట్లో కొంచెం ఈ పౌడర్ కూడా కలిపానులేండి. మనకి బయట మార్కెట్లో దొరుకుతుండేది కదా పేడకల్లాపు నీళ్ళు అనేసి, సౌభాగ్య అనేసి వస్తుంది దాని నేమ్ పేరు వచ్చేసి. ఇలా చల్లేసాను. నా ముగ్గులు అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ఏదో సింపుల్గా అలా వేస్తానన్నమాట. మీరంతా ఎలా చేసుకున్నారండి పండుగలన్నీ? బాగా చేసుకున్నారా? ఎప్పుడు ఓ తీసింది, ఇప్పుడు పెడుతున్నాను వీడియో. ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది, చెప్పాను కదా నాకు వాచ్ టైం అంతా పోతుందని చెప్పేసి. దానివల్ల ఇంట్రెస్ట్ తగ్గుతుంది అన్నమాట. కానీ మనం ఛానల్లో ఓపెన్ చేసాం కాబట్టి పెట్టాలి. కాబట్టి ఈ మధ్య షార్ట్స్ పెడుతున్నాను. ఇక భోగి పండుగ రోజు పూజ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంట్లో మామూలు నార్మల్ దోశలే. ఆ రోజు మా వారికి డ్యూటీ కూడా ఉండింది కాబట్టి దోశలు వేసేసుకున్నా తినేసి ఆయన కూడా వెళ్ళిపోయారనమాట డ్యూటీకి. నేను అమ్మ వంటికి వెళ్ళాను భోజనానికి ఆ రోజు. ఈ వీడియోలో వచ్చేసి నేను భోగి పండుగ రోజు అలాగే సంక్రాంతి రోజుది నేను మిక్స్డ్గా పెట్టేస్తున్నాను వీడియోని. లాస్ట్ దాకా చూసేసేయండి. నా వాయిస్లో కూడా కొంచెం హుషారు తగ్గింది కదా, అదేనండి కారణం. మెయిన్ వాచ్ టైం అనేది వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు. అసలు వీటిని ఏమంటారో కూడా నాకైతే అర్థం కావట్లేదండి. చాలా విచిత్రమైన ముగ్గు వేశాను. ఇది భోగి కుండ అనాలో లేకపోతే ఇంకేమనాలో నాకైతే అర్థం కాలేదు. నా ముగ్గు ఇంత విచిత్రంగా ఉందో చూడండి, కామెడీగా ఉంది కదా. అదేంటో మంచి మంచి ముగ్గులు నేర్చుకోవాలనుకుంటాను కానీ ఏముందిలే అనేసి పెద్దగా ఉండదన్నమాట. ఎప్పుడైనా పండగలు అప్పుడే కదా, డైలీ వచ్చేసి ఈ సేమ్ ఇవే, కాకపోతే ఆ రోజు కలర్ చేస్తాను అంతే. ఇంకా నాకు శుక్రవారం మంగళవారం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా నా కాళ్ళకి పసుపు పోసుకున్న అలవాటు ఉందండి. చాలా మంచి అలవాటు కూడా అది, అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు అలవాటు. అలాగే చిత్రిత కూడా పూస్తాను పండగలప్పుడు. ఇది సంక్రాంతి రోజు రెడీ అయిన తర్వాత చిన్న క్లిప్ అన్నమాట.
ఇది నేను వచ్చేసి ముత్యమంతా పసుపు ముఖ్యమంతా చాయ్ అని చెప్పేసి పాట కూడా ఒకటి పాడాను. అది ఫుల్ పాట పాడాల్సింది. ఆపరేట్ ఏమన్నా వస్తుందేమో అనేసి నేను ఇట్లా షార్ట్ వీడియోలాగా పెట్టాను. ఇక సంక్రాంతి రోజు వచ్చేసి మా వారు అందరూ ఇంట్లోనే ఉండాం కాబట్టి పండగ ఆ రోజు మాత్రం నేను అమ్మ వంటకి అంతా వెళ్ళలేదండి. మన ఇంట్లో మనం దీపం పెట్టుకోవాలి కాబట్టేసి ఆ రోజు సింపుల్గా మామూలుగా బెల్ల పొంగలి చింతపండు పులిహోర వడలు చేశాను. మామూలుగా కొబ్బరికాయ కొట్టుకునేసి దేవుడికి పూజ చేసుకునేసి కాసేపు పడుకొని లేచిన తర్వాత మా పిల్లలు వచ్చేసి గాలిపటం కావాలంటే ఇక పైకి వెళ్ళి దాంతో కుస్తీ పడుతున్నాను అన్నమాట ముగ్గురు. నేను వచ్చేసి వాళ్ళకి వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ మా ఊర్లో ఫేమస్ గుడి ఒకటి ఉందండి. మీకు ఇంతకుముందు కూడా చాలా చాలా ఛానల్స్లో కూడా మీరు చూసే ఉంటారు. మన దసరా నవరాత్రుల అప్పుడు కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి మీకు చాలా న్యూస్లో కూడా చెప్పుంటారు. ఆ గుడికి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంతకుముందంతా వెళ్ళాను కానీ అప్పుడు అలా లేదన్నమాట. బాగా చేశారు. సాయంత్రం ఒక పూజ చేసుకునేసి మళ్ళీ గుడికి వెళ్ళాను. మీకు నెల్లూరు దగ్గరలో కానివ్వండి, ఎవరన్నా కొంచెం దూరంలో ఉన్నా సరే వచ్చి మరీ చూసి వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది గుడి కూడా. మెయిన్ రోడ్లోనే ఉంటుంది, నవాపేట దగ్గర నెల్లూరులో. చాలా బాగుందండి గుడి. అద్దాలతో చాలా బాగుంటుంది, సూపర్గా చేస్తున్నారు. ఈ అమ్మవారిని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు కూడా అంటారండి. వయస్సులకి కులదేవతగా చెప్తారండి. ఇక్కడ వచ్చేసి మనకి ఉత్తరం సైడ్కి ఉంది, అలాగే తూర్పు వైపుకి ఉందండి అమ్మవారి గుడి అనేది. ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి తూర్పు వైపున ఉన్న అమ్మవారు. అమ్మవారి ఫేస్ అనేది ఇప్పుడు నేను చూపించినప్పుడు మీకు కనిపించింది కదా, గర్భగుడి అమ్మవారు. లోపలికెళ్ళైతే వీడియో తీయలేదు కానీ అమ్మవారిని బయట నుంచి అయితే మనకి డైరెక్ట్గా కనిపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పక్క నుంచి ఇట్లా మెట్లు వస్తాయండి. ఇది పైనుంచి మొత్తం కూడా అద్దాలతో చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు. మొన్న నవరాత్రులు జరిగినప్పుడైతే డబ్బులతో అనేసి గాజులతో అనేసి రకరకాలుగా అమ్మవారిని ఒక్కరోజు ఒక్కొక్క అవతారంలో చూపించారు. న్యూస్లో కూడా చాలా విశేషంగా చెప్పారండి. అప్పుడైతే నేను వెళ్ళలేదు, చాలా రష్గా ఉండింది. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు సంక్రాంతి రోజు కదా వెళ్ళాము, ఆ రోజైతే మాత్రం చాలా ఖాళీగా ఉండింది. చాలా తృప్తిగా అమ్మవారిని చక్కగా చూసుకున్నాము. ఇదండి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నెల్లూరుకి దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి చూసి వెళ్ళొచ్చండి అమ్మవారిని. చాలా బాగుంది గుడి అయితే. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా చాలా వీడియోస్ ఉన్నాయని పాత వీడియోస్ అన్నీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.